हाई फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। मै नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्सक्राइब मच। ఫలాలు చేసి దానికి కోరికలు లేని కోరికలు ఉంటాయి. పోలం ముట్ట కొడుకులకి ఏమంటే బయట పోయి పన్నెండు కట్టం చేస్తారు. ఇంటికాడ ఆడలో నేను వేమరక ఖర్చు ఓ నేను నా బిడ్డలో చూసుకుంటా అన్నదాంతో చెప్పిన మాట మంది మైగలు చూడు ఎట్లా చెప్తే కట్టే ఏంటో కుమ్మరపోసా అని చెప్పినట్టు ఏంటాడు. ఆ పోరిని చూసే వరకు ఏడు రకాలు కేడిదేలు కుడికాలకు పన్నెండు ఎగలు తీర పూసిన తంగిడలు సొమ్ము సొమ్మను పుట్ట మీద పూసిన బంతి పున్న నాడు పూడిచిన చెందు లెక్క కనబడుతుంది సుందరి. నా బిడ్డ ఎంత తిన్నా గానీ ఎండిపోయినట్టే షాపదు, ఎండిపోయిన షాపో ఉంటుంది నా బిడ్డ పోయింది వాళ్ళట్లేదు అనుకున్నది. ఈ పోరిని మింగి నీళ్ళు కానిపిండి పెడతా పర్వాలేదు అనుకోని ఎటు పెట్టి ఈ పోరిని మనగ మింగి నీళ్ళు అటువంటి మనగ పులిగుప్పది మహారాజు నా బిడ్డ నువ్వు లాగ్గా చెప్పిస్తానుకున్నది. సుందరదేవిని పిలుచుకున్నది. సుందరరావు మమ్మీ కోయిలాల సుందరి, ఇక ఏమున్నది అంటే నీ అక్క చూడు కట్టున్నారు రెండు జీవులు మనిషి నువ్వెవరు చూసుకుంటలేవా నీకేం అయితే పాంతుడు కట్టింది వింతుడు కట్టింది బిడ్డ చెప్పి ముచ్చరికి అదే ఉంటాయి కట్ల కాదు బిడ్డ. ఓ నువ్వు ఉట్టక ముందు ఆడవండి ఈడవండి కట్టంటావు ఆడవాడి ఈడవాడి ఆడవాడి వానక వరతనక సేననక శలకనక నిన్ను అనుకున్న వాంతోడు వింతుడు పోయి నిన్ను కైకిలు కూలి పోయినా వాళ్ళతో ఎవడాలు రాయన్న కడివైనా మీ బాబు దుబాయ్ పోతే మీ పెదనాయన కొడుకు అదినే అదినే మరి అన్నలేడా మాతో ఎవడాలి కత్తి ఎవడాలి కోతి కోరిలు పోయిండు ఆయన ఆయన తోడు కోరిలు పోయి అంతుడు పోయినట్టేనా ఒక్క మాట రెండు అర్థాలు ఇక నీకేరకుండా నాకేరకుండానే ఇగో మీ అక్క చూడు సుందరన్నది అడవింత సింగరం ఆకేంత బంగారం అని అడవి తీసుకపో అడవి పూల పుష్పాల తోటలో బోడబాయినది అక్క అక్క నేను శివుడు కోసం పుక్కున్నట్టుంచి నీ భర్త నీకు మంచోడు అయి సొమ్ములు చేయించుడు ఆ సొమ్ములని నాకు పెట్టిన సొమ్ములు పెట్టుకోకపోతే ఎట్టుంటారు సొమ్ములు పెట్టుకుంటే అంగన అప్పుడు తెలిసిన తర్వాత పిల్ల సొమ్ములని నీకు ఇస్తాయి ఇచ్చినాకనే అక్క అక్క అడవిలో అర్థం లేదా చూసుకుందామంటే అర్థం లేదా బాయిని బోడవేలే నీళ్లున్నాయి నీళ్ళలో నీడని చూస్తా నేను చూసినాక నువ్వు చూడక్క అని ఆ పిల్లని తీసుకపో నువ్వు చూసినాక ఆ పిల్ల చూడబోతే పిల్లను బాయిలో నెట్టేస్తే పిడబోతుంది కొడుకుతుంది నా బిడ్డ సమంచుకుంటున్నామా నా బిడ్డల నువ్వు ఏ చెప్తే కొండలు వాక్తా విద్య నేను ఎట్లా ఎడు నువ్వు కట్ట చేయాలి సంసారం పెద్ద చేసుకోవాలి సుందర వేడి కట్టింది అక్క సుందరం ఇంత ఉండరాదు ఇట్లున్న మనిషి అది ఏ నాడబడ రేపు కష్టమైతుంది ఆడిదిరగాలని ఏం అక్క మాట నువ్వు అట్టుకోని అక్కను నమ్మించింది నిజమే కావచ్చు మా చెల్లెన్న మాట అనుకోని సుందరం తోలుకోని ఆడవిల బయలుదేరుతున్నాడు అదే చెట్టు కిందికి వెళ్ళి మదాడో పూలన్నీ తెంపుకున్నారు ఆడోళ్ళకు మాత్రం పూల మీద పీర్తి మరి మొగలు కట్టల మీద పీర్తి అన్నారు మరి అక్క సుందరరావు నేను సెవులు కోసిన కుక్కలే పాడబడ్డా నీదే తిరుగుతున్న తంగడోళ్ళ సొమ్ములు ఉన్నాయి అక్క మరి నీ మీద సొమ్ములని ఒకసారి నాకు ఇస్తే నేను పెట్టుకోవడం సొత్త ఎట్లుంటా సొమ్ములు పెట్టుకుంటే ఎట్లుంటా సొమ్ములు తీసేస్తే ఎట్లుంటా అంతేనా అమ్మా అందుకేమీ పర్వాలేదు అప్పుడు సొమ్ములన్నీ సొమ్ములన్నీ
సొమ్ములు పెట్టుకుంటే ఎట్లున్నా మరి అర్థం చూసుకుంటే అర్థం లేకపాయ బావి లోపల నా నీడని చూసుకుంటానని అక్కను తోలుకొని ఏనడు బావి వేడిగా తిరిని బాబ గారి ముందు ముందు మొదలు మాత్రం అటువంటి ఉత్తమ చూసింది నేను మంచిగానే ఉన్నా మరి అక్క మంచితే అన్నాడు అయ్యా ఆ ఉత్తరాదు వల్ల పూట పూల పుష్పాల తోటలో ఉన్న బూడబాయి గడ్డ మీద పూరుకుడు చేసుకొని కూర్చున్నది తల్లి పేరు సుందరవట కొడుకు పేరట పులిరాజు కొడుకు పూతకు చెందిన అడిగడ్డ నాగరాజు మనవడు అన్నది కొడుక గాజుల మలిసెట్టి ఒక బుట్ట చేయబెట్ట కొడుక గాజులు పోతే అతడే ఉన్న మాట అంటాడు బిడ్డ ఇటువంటి వనక బుట్ట చేయబెట్టకన్నది ఇవ ఇక్కడ ఉన్నదే దుసరముండ ఎవరి లంజ పడకంటే నేను ఏంది లంజన్న నాయ్యాడ కడక మాట అన్నాడు గాజుల మలిసెట్టింగ్ నాకమరాదు నా భార్యను తీసుకో ఫోన్ కర్రే బామ్మా ఇంట పండిని మారు తల్లి మీదకి పోతాను ఇక అక్కడేమన్నా హాని కలిగితే నాకెట్లా అను వాళ్ళన్న బిడ్డ ఉడితే ఎట్లా కొడుకు ఉడితే ఎట్లా అంటే ఒకవేళ మన కొడుకు ఉడితే వరాల వాన కొడుతుంది బిడ్డ ఉడితే ముచ్చాల వాన కొడుతుంది అన్నది ఆ కొడుకు పుట్టినట్టున్నది ఇక్కడ వరాల వాన కొట్టినరే నా కొడుకు పుట్టిన కానీ మా ఇంట పండి మనక దాని మీద మనవయ వాళ్ళ సిన్న మాకు ఇంత కట్ట పెట్టని భార్య లేని బతికేందుకు బంగుళాలు ఉండి ఎందుకు ఆయన నా భార్య తోటి బతుకు ఇక నా భార్య వేరే ఎక్కడ నా పానం తీసుకుంటానని అగో అక్కడికి వెళ్ళి బయలుదేళ్ళి ఉత్తర వల్ల కోట బాట పట్టి నుగారాజు ఓం అయ్య రామ నీ తల్లి చనిపోయి నీకు ఇంత కట్ట వచ్చినా నీ మార తల్లి మీద మను పోయి నిన్ను కట్ట పెట్టినా ఆ ఒక అడవిలో నువ్వెందుకుంటావు నీ కట్ట వచ్చిన మన పొడి పూడితే వాళ్ళు అలా వాళ్ళ గుడిచింది అనుకుంటాను కన్నీరు తీసుకుంటా ఎక్కడికి రానే వచ్చరే ఆ గల్లు అంటే అదిగో సుందర అవ్వండు కొమ్మ గల్లు అంటే ఇదిగో సుందర అవ్వంటాడు ఆ వడ్డలకెళ్ళి వంపులకెళ్ళి కానరానుగట్లు కౌశల్య కొండలు కాకి ఉండవే కారణ పడివి అగో ఇటువంటి అర్థమే పడి శత్రి మధ్యన చూడు ఆరారు బార పండేడు ఉత్తరాది వల్ల కోట పూల పుష్పల తోటకాడికి వాళ్ళ ఎదురికెళ్ళి దుఃఖం వెళ్ళిపోతుంది కానీ మొగుడు సుఖం పెట్టుకుని ఏడవడు వాళ్ళ దుఃఖం మొదలై మొగుడు దుఃఖం ఎదురికెళ్ళి వెళ్ళిపోతుంది కట్టెబిప్పు తెలియనట్టు ఆ కల 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 కన్నీరు తీసుకున్న బామ ఎక్కడ పోదు అనుకుంటుంది పూల పుష్పాల తోట కడికి రాన వచ్చారు కలపదాటినవు కాని కట్టంలో పడిచివా బామ అడవిలో నువ్వెందుకున్నావు నీ కట్టం వచ్చింది నాకు సాయన బామను పక్కన పడి శత్రు మధ్యకెళ్ళి రాజు వద్ద వచ్చే రాజు కళ్ళ చూసినే పట్టుకుని నా భర్త వస్తాను భర్త తోడు భాగ్యం పురుషుడు పుణ్యవంతనం ఇక అన్నలకన్నా కట్టెలు మోసినట్టు ఆవిడే మేలు అరే నేను కోసం చేసుకున్న భర్త చూడు కొట్టినాడు తిట్టినాడు పోసిపోగులేసిన ఏమని పేరు కన్నుడు తోడు వచ్చాడు ఒక్క మాట అంటే పుట్టక సత్యంత రేషవత ఆడి వాళ్ళకు గడ్డ మీద ఆడుకున్న కొడుకు దగ్గర తీసుకుని అంతవరకు దూరానికి వెళ్ళి భర్త దూరం వస్తాడు భర్త కళ్ళకి వెళ్ళి నీళ్లు గారెడ్డి గారు భర్త కళ్ళ చూసింది ఒక పిచ్చిగాళ్ళ పడిపోయాడు కాలు ఉన్నప్పుడు బామ అంటాడు కాలు లేనప్పుడు పిచ్చిగాళ్ళ పడి అడవిలకి వెళ్ళి ఎదుర్కొంటూ వస్తాను వచ్చేది భర్తను కళ్ళ చూసింది నా భర్త నా జాడ పట్టుకుని అత్తను నాకు కట్ట వచ్చింది నా భర్త తెలిసిందని ఆ సువర్ణ చూడు కొడుకు సంఖ్య ఎత్తుకుని అయ్యా గిదగిద మురికినాది కావాలనా గిదగిద మురికినాది
ఉత్తరాదు వల్ల కూడా ఏర వచ్చనే
శరణాగ మరణ రోగిల్లల్లా తన భార్య ఊరికే తుల వర మీద పోతున్నది ఇంటికి ఇల్లాలి దొట్టికి దొరస్తాను ఆయన కుమ్మర పోసాని పాపకార్యం ఉండ నా భార్య ఏదంటే ఏమన్నామంటే కోయిలను సుందర చూపుతాను దేవుడి మండ వీళ్ళెవరని తన భార్య సుందరవను చూపించింది కారాదు అయ్యో బిడ్డ అడవడి ఇడవడి బతికినావు నా బిడ్డ గొర్రె బత్త గుల్లోనికి మన అయ్యం రా బిడ్డ అన్నది పాపకార్యం ఉండ దేవుడి ముండ తోడు ముండ దొంగలని ఎంత మోసం చేస్తావన్నది మంచి మాట కొద్ది చెప్పు లేకపోతే నీ తారక తలపండది ఇస్తానంటే దెబ్బ దేవుడు భయపడనట అరే అరే రే అప్పుడే ఉన్నది ఒక జరిగిన చరిత్ర మొత్తం చెప్పింది అగో మీ మామ కర్ణాక మహారాజు అగో కాళిక జగదమ్మ గుళ్ళే చూడు మీ మామను మీ అత్త వైపు పూజ పడతాను పురదాండాలు ఇస్తాను ఇప్పుడు కలకంట పోయినా కలికారంద పురస అడుగునే కూర్చున్నా అగో పురదాండాలు మీ అత్త ఇస్తాడు మీ మామ చేసిన బరిగొర్రె సందం బలియారం ఇచ్చాడు కాళిక గుడి కాడ అగో దొంగ గొర్రె సందం ఉరికిపోతాడు ఇంటి పోయినాక నా భర్త చూడు కుమ్మర మట్టె కాని కుమ్మరకుంట కాని పోయి నా భర్తను గడ్డపార ఎన్ను లేసేవారి పాన తీసిన వచ్చి మీ మామను కూడుకున్నా ఇవో మీ ఇట బండి వాని కానీ వదినేను చూడు లగ్గం చేసి నీ ఇంటికి వెళ్ళా మీ చెల్లెని వెళ్ళే బిడ్డ కొద్ది నాకు ఏమి తప్పు లేదండి పాపగారు ఉండదు ఎవడి ఉండ మా సంవత్సరానికి కాసేపటికి ఇంత కాకులు చెప్పి ఇస్తారు చేసావు ఉండరాదు భూమి మీద ఉంటే భూమికి బరకు కొన్ని కులాలు కొన్ని ఇటువంటి ఇండ్లు జరిగిపోతాయి అని గుండు ఇటువంటి సుందరి కోగిలాల సుందరి ఆ ఇటువంటి వనగా మరి ఉమ్మర పోసాని రెండు కొరికిస్తున్నాడు నెత్తి మీద దీపం పెట్టి పండుగలవంటే పాత్ర పెట్టిండు అందరు దాటే వరకు దాని మీద చూడు అగ్గిసాటి ఎన్నోల గారికి తల్లి బిడ్డల ప్రాణమైంది దేవుడా తల్లి బిడ్డల ప్రాణమైంది అగో ఇటువంటి కుమ్మర పోసాని మందు పెట్టింది 12 ఏళ్లు దాటిపోతుంది అగో మందు అప్పటికని ఇప్పటికని మందు దాటిపోతే ఆర్డర్ దాటిపోతే ఓసారి ఖాళీ ఉన్నప్పుడు అయ్యో బిడ్డ సుందర అయ్యో బిడ్డ కోయిలాల సుందర అంటాడు ఆ మందు మైక ఉన్నప్పుడు ఇటువంటి కుమ్మర పోసాని భావన పడిపోయింది ఆ మంద ఆర్డర్ తెలిపింది అగో ఒకప్పుడు ఆడబోతే బామ విజయరాణి అంటాడు గారాదు పాపకారణ నోరు మీద మన వయసు కాళిక దేవుని కాలాన రాని మాటలంటే కాళిక దేవి కళ్ళ చూసింది గుళ్ళ కూర్చున్నది వేసింది కాళిక మాయమ్మ కూర్చుండకున్న సిద్ధం లేస్తే సన్నిధి పర్రుడలలో జడలు ఇర వస్తుంది పన్ను పండుగ బదులు నోరు అంగడి బజారు నాలుగే సాగర బండ రోమలు రోకల బండలు గుర్తు నింపుకుంటే 24 సూర్యశత్రురాలు స్థిరం మెడకేసి కొరకత్తి చేత పట్టింది కర్ణాక మహారాజని మీద మదాంకారం వంగింది ఆడిదేవత తోడు తోడు ముండ తోడు ముండ అన్నందుకు ఇటువంటి నీకు శిక్ష చేసిందా నీ భార్య రేమలో ఒక పట్టణం నేను ఓడియలేదు ఏమని కట్ట నీకు ఏమని బెదిరిచ్చా నేను రేమలో ఒక పట్టణం ఎవడు వెళ్ళిపోయాను అగో శిరసు మొండ ఒక్క దగ్గర పెట్టి జీగర్ర పుల్ల మోపిన సురేంద్రాల తోటలో నీ భార్య పన్న తోటకు నీళ్లు కట్టుకుంటా అక్కడ ఉన్నది కొడకని రాయే ఇటువంటి విజయరాణి ఆడవిల్ల విజయరాణి భర్త కాళ్ళే వంటిది అప్పుడు క్రికెట్ బండారు కాళికదేవి ఎప్పుడైనా ఇటువంటి మనగ విజయరాణి మీద కొట్టే వరకు ఒక భర్త కాళ్ళే వంటిది ఎక్కడ నా భర్త అనుకుంటా అయ్యా గిద గిద ఊరికి వచ్చే కాబట్టి అయ్యా ఓనాథ పరనాథ కర్ణాకరా ఎంత బాని ఎత్తివయ్యా ఓనాథ బాగున్నారా సువర్ణ సుందరి అరే బిడ్డలు బాగున్నారా అయ్యా నా పాన తీసేటప్పుడు నా పాన తీసిన మంచిది కానీ మన బిడ్డలు చూసుకోమన్నా మారుగొట్టు పెట్టి మళ్ళలాగా వాడకు నా తల మీద సేవ పెట్టి నా పాన తీవన్నయ్యా మన బిడ్డలు బాగున్నారా నే పోనారా నీ కాళ్ళు మొక్కదా నే పోనారా భార్య భార్య మీద భర్త పడి అర్ధ గంట సేపు కర్ణాక మారదు భార్య చూడు విజయరాని కలకల కన్నీరు తీసిరమ్మా కాళికదేవి అక్కడ నిజ రూపం ఎత్తింది వీడు ఆడి దేవత బోడి దేవత నీకు కళ చెప్పిన నీకు కలవడ్డా నాకు కలవడాలని అన్నందుకు మన మదాంకారం ఉంచి అగోటి నీ పానం తీపిచ్చిన నేను ఇక్కడ పుష్పాల తోడలు పెట్టిన అగో కుమ్మర పోసాన్ని ఊడుకొని నీ బిడ్డల గిట్ట కాయటం ఉండి కష్టపెట్టాడు పెద్ద బిడ్డను చూడు పులిరాజు లగ్గం చేసింది పులిరాజు మింగు పులిరాజు కడుపులా సువర్ణ కీటమై నేర్చింది చిన్న బిడ్డను లగ్గం చేసుకుండా ఒక కొడుకు పుట్టిండు అగో ఇటువంటి కుమ్మర పోసాని నాగలోక పట్నం బాయిలో నెట్టెత్తే నాగలోక పట్నం నాగర ఒక పట్నం కొడుకును అనుకున్నాడు అగో పులిరాజు కొడుకు పూతకు చెందిన నడిగడ్డ నాగరాజునాడు అగో నీకు మనవాడు నీ చిన్న బిడ్డ నీ పెద్ద బిడ్డ సువర్ణ సుందరి అయిందన్న నీ దేవుడా క్రికెట్ బండారు తీసాకో ఇటువంటి పులిరాజు మీద కొట్టే వరకు బొక్కు అంట మరి సువర్ణ కిరీటంగా ఎక్కిండు
ఆయన కిరటం తీసింది ఒక ఇటమండి పులిరాజు కొడుకు పూతకి చంద్రుని అడిగడ్డ నాగరాజు మనం ఇత తలందు పెట్టి అందరు ఆవిలేగలు కలిసినట్టు కలిసి రాదేవిడా అందరు రాకం పూల పుష్పల తోటలకి సూర్యన ఇటమని ఉత్తరావు వల్ల కోటకి వెళ్ళిపోదామని అందరాకం బయలు వెళ్ళిందో సకల సంపన్న వర్ణం లోకమంత ఏకమై మన మరి మేడారక్కడ సమ్మక్క జాతర జాగిన కరుణాక మహారాజు సంవత్సరం ఇంత కాకులు చెప్పి ఇస్తారు ఆయన కాళిక దేవుని నిత్యానికి ఒక ఇంత కట్ట పెట్టింది ఇప్పటికప్పుడు దేవుని నమ్మాలి దేవుని పూజారన్నారు నమ్మద్దు నరకన జరదు అన్న వరకు నాకు అర్థమైంది కాళిక దేవుని నిత్యానికి నాకు ఇంత శిష్టమైంది అని కరుణాక మహారాజు ఒప్పుకున్నాడు ఒకప్పుడు కరుణాక మహారాజు దేవుని కంటి నదర తప్పింది కలవరాత తప్పింది అంతలో ఋషి తప్పింది ఒక దర్శనాల కిరటం తీసిండు ఒక పులి భూపతి మహారాజు ఇష్టముడి తలంది పెట్టిండు కొడుక ఉత్తరాది వల్ల కోటకు రాజ్యానికి రాజు భయ రాజ్యం వెళ్ళుకోమని అగో ఎప్పుడు మన ధర్మజీ గంట మూసి దాన కంకణం కట్టిండు అగో సువర్ణ చూడు కొడుకు పులిపోయిట్టుకుండా నడిగడ్డ నాగరాజు మనం భూతకి చెందుండి ఆ వల్లారు ముద్దగా పెంచుకుంటా ఇటు కోగిలాల సుందరి పానమేంది ఉమ్మర పోసాని పానమేంది పెద్ద బిడ్డ సువర్ణ సుందర అయి నిలిచింది పిల్లగాడు ఇటువంటి పులిపోయి తొడ మీద బల్లె పెట్టి రామరామన్ రాజ్యం ఎదురుని పొట్ట చూసి భోజనం పెడతా అడిగిన వారికి అంత ఇల్లు అంటే అడిగిన వారికి అంత దానం అడగరు వారికి అంత దానం ఊరుకో గుడి ఊరుకో బడి కడతా ఉన్నాడు అని దండిగా పేరు రాజ్యం వెళ్ళకుండా సంపూర్ణంగా అక్కడ వాళ్ళు ఉండాలి ఐభోగ్యంగా ఉండని వీటికి సువర్ణ సుందరి కథ సంపూర్ణం కనుకనేమి పోసాని పానమేది కోగిలాల సుందరి పానమేది ఇంకో పెద్ద బిడ్డ ప్రాణమేది ఇంకో చిన్న బిడ్డ కొడుకు పుట్టింది ఇంకో వీళ్ళ తల్లిదండ్రి సుఖం వచ్చింది నాకు ఇటు మన అందరు ఆవిలాయాలు కలిసి కలిసి పోషవ పేరు మీద రామరామన కథకు సెలిపెట్టారు వాళ్ళు ఎన్నిసార రామరామనరు ఆ పోషవ సర్గం ఎట్టి సర్గాస్త్రులై కోరవెల్లి మల్లన్న బాధలు అక్కడ అమరజ్యోతి మెలగని మంగాళ మానే చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.